ఏం వెతుకుతున్నావన్నా? మా స్కూల్ పిల్లడు వచ్చకని చెప్పి బయటికి దెంగేశాడు, ఎక్కడ పోయాడో వెతుకుతున్నా. అదిగోండి వాడని అక్కడ ఎవడతోనే పిల్లవ కుమారుడు విషయం ఇస్తున్నాడు. ఇప్పుడు నువ్వు స్కూల్ కి రాకపోతే నీ బుల్లకే కోసేసి వేస్తాం బ్యాండేజ్. అత్తరికెందుకు ఏదో కొట్టినట్టు అలా ఊగిపోతున్నాడు. ఈ పిల్ల హుక్ గాని ఇన్స్పిరేషన్ గా తీసుకుని మరో బుడ్డ పిల్ల హుక్ ఇలాగే తయారయ్యాలి. ఎవడరా బుడ్డ పిల్ల హుక్? అత్తరు వాసనకు పూమనే పొరగాని గుండె చూపుమన్. బానే ఎక్స్ట్రా తింటున్నావా? ఏంటది గువ్వల నరం? అవును, ఏదో ఒకసారి నీ గువ్వల నరం తీసి చూపించు. గాల్లో ఉంది కైటు, గాల్లో ఉంది కైటు, అద్దరా నాతో నీ ఫైట్. సిగ్గులేదు, చదువుకోరా రే. వస్తుందనుకో, వచ్చేస్తుందనుకో, నియర్ మేము ఈసారి తా ఉంటాం ఫుల్ ఫైర్. రంజుర్కు ఆ రోజు మాకు గెలికిరంకో, ముంగడు ఎంత పెద్దడున్నా సరే మూతి ముక్కు వాల్టింగ్ చేసేస్తాం క్లియర్. అంటే నీ ముందు పోలీసులు ఉన్నా కూడా ముంగడు ఎంత పెద్దడున్నా సరే మూతి ముక్కు వాల్టింగ్ చేసేస్తాం క్లియర్. ఒక్క తీస్తా బెటర్ సంతకం. రే రే తమ్ముడు జాగ్రత్త, కాళ్ళు పైకి ఎత్తక కాయలు జారిపోగలవు. బ్రో ఐఫోన్ కొంటా ఐఫోన్ కొంటా అంటున్నావంట, ఐఫోన్ కొంటే ముద్ద పోలీసులు పడరు, ఇస్తుంటారు వెనకాల పడతారు. అమ్మా ఒక విడది మామా దెంగలం చూడక. ఓ అరుస్తున్నాడు భయ్యడు, ఎవరు మాట్లాడుతున్నారు? నీకు బాగా మదం ఎక్కిందిరా గోవర్ధన. బాధపడుతోందంట, నేను ఊ అంటే నాతో రావడానికి ఎంత మంది అమ్మాయిలు ఉన్నారు తెలుసా? నన్ను ఉద్దరడానికి నువ్వెవరు? పాప మాడు స్కూల్ అయ్యేదకి ఇన్స్టాల్ ఎమోషనల్ రీస్ వెతికి గోడ మీద ఫోన్ పెట్టి అంత సీరియస్ గా ఏడుస్తూ డైలాగ్ చెప్తుంటే పక్కనాడు. నవ్వు ఆపుకుంటున్నావు కదరా? బాధపడుతున్నా, నీకోసం ఎంతో మంది వదులుకున్నందుకు బాధపడుతున్నా. బానే ఎక్స్ట్రా తింటున్నావా? మేమిద్దరం తిరుగుతాం కలిసి మెలిసి, ఇద్దరిలో ఒకరు మీద చేసి చూడు ఏమైతుందో నీ పరిస్థితి. మీరు మీ అన్నలను చూసుకొని ఎగురుతారో, నీ మయ్యను చూసుకొని ఎగురుతారో, అలా జోడకా. ఈ పిల్ల ఒక గడికి అయ్యి ఉండేది మాకు లేడ, మేము చూసుకొని ఎగరలేమా? ఏమంటా నాన్న? నేను వస్తాను బాబు. ఏంటి మమ్మీ ఎవడీడు?